సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం అమీన్పూర్ మున్సిపాలిటీ పట్టణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి నరేంద్ర కాలనీ అమీన్పూర్ లాలాబాయ్ కాలనీ పిఎన్ఆర్ కాలనీ వాణి నగరాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కరోనాతో బాధపడుతున్నామని గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డెంగ్యూ దోమలు వృద్ధి చెందే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ నీటి తొట్టెల్లో గాని పాత టైర్లలో గాని గుంటలలో గాని నీరు నిల్వలేకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. అంతేకాకుండా కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు వారి వారి వార్డుల్లో పరిశుభ్రత విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, జాబిలి రాజు, కొల్లూరి మహేష్, కొల్లూరి చంద్రకళ గోపాల్, టిఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. దేపో దేపో గంపలు లేడు దావు దాబా ఇల్లేవా మరి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకొని ఎప్పటికప్పుడు శుభ్రత పాటిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజు వరకు ఇంత కరోనా మహమ్మారిలో కూడా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకుండా చూసుకోవడం జరిగింది. అందులో కరోనా సమయంలో ఏదైతే ఉన్నామో అందులో మా కమిషనర్ గారు కూడా చాలా బాగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను ఎప్పటికప్పుడు ఒక మెసేజ్ ఇస్తూ కంప్లీట్గా ఈరోజు ఒక కేసు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. ఈ పట్టణ ప్రగతి భాగంలో కూడా తప్పకుండా ఈ అమీన్పూర్ మున్సిపల్ పరిధి ఏదైతే ఉందో కంప్లీట్గా ఎక్కడ ఏ విధంగా కూడా రేపు ఈ జబ్బులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాము. అలాగే కాలనీ ప్రజలు కూడా మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, కాలనీ సొసైటీలు కానివ్వండి, యూత్ కానివ్వండి, మహిళా సోదరులు కానివ్వండి, ప్రతి కౌన్సిల్ పరిధిలోకి వచ్చేసి ఒక 60 మందితో కమిటీలు ఫామ్ చేయడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రతి ఒక వీకెండ్ పెట్టుకొని సండే సండే ప్రతి కాలనీలో ఈ పిచ్చి మొక్కలు కానివ్వండి, స్టోరేజ్ వాటర్ కానివ్వండి, కుండీలో ఉండే వాటర్ కానివ్వండి, ఎప్పటికప్పుడు నీట్గా శుభ్రం చేస్తూ మీకు ఎప్పటికప్పుడు మేము ఫాగింగ్ చేస్తాము, స్ప్రేయింగ్ చేస్తాము, బ్లీచింగ్ కూడా చేస్తామని చెప్పి కాలనీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా ఈ మున్సిపాలిటీలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఎప్పటికప్పుడు మా ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకొని ఎప్పటికప్పుడు సూచన సలహాలు తీసుకుంటూ ప్రతి విషయంలో ముందుకెళ్తానే ఉన్నాం. కాబట్టి ఇంకా అమీన్పూర్ మున్సిపాలిటీ ఇంకా మాకు డ్రైనేజ్ సమస్య కూడా చాలా విపరీతంగా ఉన్నది. దాన్ని గతంలోనే కౌన్సిల్ ఏర్పడక ముందు ఒక 280 కోట్ల ఈస్టిమేషన్స్ చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది. అది ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉన్నారు, మొన్న కూడా చెప్పడం జరిగింది. అలాగే మిషన్ భంగీరథ నుంచి కూడా మాకు ఇంకొక 98 కోట్ల రూపాయలు రిలీజ్ కావాలి. ఆ రిలీజ్ అయిన అమౌంట్ ప్లస్ ఈ డ్రైనేజ్ సిస్టానికి సంబంధించిన 290 కోట్లు మొత్తం వచ్చేసి ఒక 400 కోట్ల రూపాయలు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీకి ఇప్పించడానికి ఎమ్మెల్యే గారు స్థాయి శక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.